ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షకు ఢిల్లీలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఏపీ భవన్ ప్రాంగణంలో రేపు జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజా సంఘాలు ఢిల్లీ బాటపడుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రికి హస్తని చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ దీక్ష హస్తిన వేదికగా బీజేపీ ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు విభజన హామీలు వాటి అమలు మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని చంద్రబాబు వివరించనున్నారు పలువురు బీజేపీయేతర జాతీయ నేతలు కూడా ఈ దీక్షకు హాజరై మద్దతు తెలిపే అవకాశం ఉందని భావిస్తున్నారు పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కావడంతో చంద్రబాబు సోమవారాన్ని దీక్షకు ఎంచుకున్నారు ఈ రోజు రాత్రి ఏడు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరతారు రాత్రికి ఏపీ భవన్ లో బస్ చేస్తారు రేపు ఉదయం ఏడు గంటలకు రాజ్ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు అనంతరం ఏపీ భవన్ కు చేరుకోఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి ధర్మ పోరాట దీక్షకు దిగుతారు పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్రపతి రామ్నాథ్ ను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించనున్నారు ప్రధాన దీక్షా వేదిక నిర్మాణం దాదాపుగా పూర్తయింది దీక్షలో పాల్గొనేందుకు మంత్రులు పలువురు ప్రజాప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరనున్నారు మొత్తం ఐదు వందల తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు దీక్షలో పాల్గొంటారు అంచనా మరోవైపు రెండు రైళ్లలో మూడు వేల మంది టీడీపీ కార్యకర్తలు కూడా హస్తిన బయలుదేరారు అనంతపురం శ్రీకాకుళం నుండి ఈ రైళ్లు బయలుదేరాయి పలువురు ప్రజా సంఘాల నేతలు కూడా ధర్మ పోరాట దీక్షకు హాజరవుతారు భారీగా నేతలు తరలివస్తూ ఉండడంతో ఏపీ భవన్ అధికారులు వారికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు బస భోజనం రవాణా ఏర్పాట్లను రెసిడెంట్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు ఇంతమంది తరలివస్తూ ఉండడంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు